కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూశారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ ఇరవై ఐదున ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ఇవాళ ఉదయం గుండుపోటు రావడంతో తుది శ్వాస విడిచారు ఆయనకు కరోనా సోకలేదని వైద్యులు నిర్ధారించారు జస్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు సైనికుడిగా రాజకీయ నేతగా ఆయన దేశానికి సేవలందించారని కొనియాడారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు జస్వంత్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి మూడున రాజస్థాన్లోని జసోల్లో లో జన్మించిన జస్వంత్ సింగ్ సైన్యంలో వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారు పదవీ విరమణ అనంతరం బీజేపీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు పార్లమెంటు సభ్యుడిగా అత్యధిక కాలం పనిచేసిన నేతగా ఆయనకు మంచి పేరుంది భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో జస్వంత్ ఒకరు ఇక వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జస్వంత్ సింగ్ కీలక శాఖలు చేపట్టారు వాజ్పేయి హయాంలో జస్వంత్ రక్షణ ఆర్థిక విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో భారతీయ విమానం హైజాక్ గురైనప్పుడు హైజాకర్లతో పాటు జస్వంత్ కూడా కాందహార్ విల్లారు ఇక రెండు వేల పద్నాలుగులో పార్టీపై తిరుగుబావుట ఎగరవేసిన జస్వంత్ సింగ్పై బీజేపీ వేటు వేసింది అప్పటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఇటు రెండు వేల పద్దెనిమిది రాజస్థాన్ ఎన్నికల సందర్భంగా జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేందర్ సింగ్ కూడా బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది